హాయ్ గైస్, ఈ ట్యుటోరియల్లో మనం ఇమేజ్ ఫార్మేషన్ ఆన్ కెమెరా, ఒక కెమెరా మీద ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఒక ఎనలాంగ్ కెమెరాలో కానీ డిజిటల్ కెమెరాలో కానీ ఒక ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరిగేది సేమ్ ఒక ఐ మీద, ఐలో ఇమేజ్ ఎలా క్యాప్చర్ అవుద్దో అదేవిధంగా ఈ కెమెరాస్లో కూడా వర్క్ అవుద్ది అన్నమాట. ఒక హ్యూమన్ ఐలో మనం ఎలా ఫోటోని కానీ పిక్చర్ని కానీ ఎలా క్యాప్చర్ చేస్తున్నామో, హ్యూమన్ ఐ ఎలా రికగ్నైజ్ చేస్తుందో అదే విధంగా అదే ప్రాసెస్ అనేది ఈ కెమెరాస్లో కూడా జరగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌ హ్యూమన్ ఐ వర్క్, ఒక హ్యూమన్ ఐ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో అది హ్యూమన్ ఐ అనేది ఒక పిక్చర్ని ఎలా రికగ్నైజ్ చేస్తుంది, ఎలా క్యాప్చర్ చేసుకుంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అది కనుక మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నట్టయితే, ఆబ్జెక్ట్ మీద లైట్ పడుతున్నప్పుడు ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, స్ట్రైక్ అవుతుంది, స్ట్రైక్ అయ్యి అది హ్యూమన్ ఐ యొక్క లెన్స్కి తగులుతుంది అన్నమాట. లెన్స్కి తగిలినప్పుడు ఆ లెన్స్ అనేవి, లెన్స్ బ్యాక్ సైడ్ ఉండే రెటినా అనేది ఈ హ్యూమన్ ఐ నుంచి వచ్చే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ నుంచి వచ్చే వేవ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ నుంచి స్ట్రైక్ అయిన లైట్ వేవ్స్ అనేవి డిఫరెంట్ ఫార్మేషన్లో వస్తాయన్నమాట. ఆ డిఫరెంట్ ఫార్మేషన్లో వచ్చిన వేవ్స్ అనేవి వాటిని ఈ రెటినా అనేది రికగ్నైజ్ చేసుకొని వచ్చిన ఇమేజ్ని, ఏదైతే ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజ్ని బ్రెయిన్కి పంపించింది. బ్రెయిన్ అనేది దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది అన్నమాట. వచ్చిన ఇమేజ్ని బ్రెయిన్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎక్కడికైనా మనం చూసినట్టయితే ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ మీద లైట్ పడినప్పుడు ఇలా లైట్ అనేది స్ట్రైక్ అయ్యి ఇలా ట్రావెల్ అవుతుంది, డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ డైమెన్షన్లో ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి ఇక్కడ ఇరువైపున్న లోపల వైపున్న రెటినాకు తగులుతుంది. రెటినా అనేది ఈ హ్యూమన్ ఐని రికగ్నైజ్ చేస్తుంది, ఇక్కడ హ్యూమన్ ఐ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ని రికగ్నైజ్ చేస్తుంది, వచ్చిన ఆబ్జెక్ట్ని హ్యూమన్ బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఈ పిక్చర్ యొక్క హైట్, డైమెన్షన్ అన్ని పూర్తిగా హ్యూమన్ బ్రెయిన్ అనేది అర్థం చేసుకునేది, అర్థం చేసుకొని దాన్ని స్టోర్ చేసుకుని ఉండేది. ఈసారి ఎప్పుడైనా మనం ఆమె ఇమేజ్ చూసినప్పుడు పర్టికులర్ ఇమేజ్ అని గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది. సో ఈ విధంగా ఇక్కడ ఒక లైట్ ఈ యూజ్ చేసి రెటినా క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఇదే విధంగా ఎన్లాంగ్ కెమెరాలో, డిజిటల్ కెమెరాలో కూడా ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరిగింది. అది ఎలాగ మనం చూద్దాం. ఇది ఇమేజ్ ఫార్మేషన్ అని ఎన్లాంగ్ కెమెరాస్. ఇది మనం చూసినట్టయితే ఇక్కడ 3.5 mm స్ట్రిప్ అనేది ఉండేది. ఈ 3.5 mm స్ట్రిప్ అనేది 3.5 mm యొక్క ఒక ఫోటోని ఇచ్చింది, 3.5 mm ఫోటోని ఇచ్చింది. 3.5 mm కాదు, 35 mm ఫోటోని ఇచ్చింది. 35 mm స్ట్రిప్ అనేది ఒకటి ఉండేది. ఈ 35 mm స్ట్రిప్ 35 mm ఫోటోని ఇచ్చింది. అది నెగిటివ్ ఫామ్లో ఉండేది అన్నమాట. ఇన్ ఎన్లాంగ్ కెమెరాస్ ద ఇమేజ్ ఫార్మేషన్ ఈజ్ డ్యూ టు ది కెమికల్ రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఆన్ ద స్ట్రిప్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్. సో ఇది ఒక కెమికల్ ఫార్మేషన్ ద్వారా ఎన్లాంగ్ కెమెరాలో ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరిగింది, కెమికల్ ఫార్మేషన్ ద్వారా. కెమికల్ ఫార్మేషన్ ఏంటంటే ఇక్కడ కెమికల్ సబ్స్టెన్స్ ఉండేది. ఈ సబ్స్టెన్స్ మీద ఏదైతే లైట్ ఉందో, లైట్ ట్రావెల్ అవ్వడం వల్ల, ఈ సబ్స్టెన్స్ మీద లైట్ ట్రావెల్ అవ్వడం వల్ల ఆ లైట్ అనేది 35 mm స్ట్రిప్ అయిన నెగిటివ్గా ఒక ఆబ్జెక్ట్ని, ఒక పిక్చర్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎన్లాంగ్ కెమెరాస్లో కెమికల్ సబ్స్టెన్స్ ద్వారా ఒక పిక్చర్ అనేది క్యాప్చర్ అవ్వడం జరిగింది అన్నమాట. సో అంతేకాకుండా మనం డిజిటల్ ఇమేజ్ ఫార్మేషన్ డిజిటల్ కెమెరాస్ కింద మనం చూసినట్టయితే డిజిటల్ కెమెరాస్లో ఈ సబ్స్టెన్స్ అనేది ఏముండదు. నేను చెప్పినట్టు కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఏ రియాక్షన్ ఏముండవు. బట్ ఇక్కడ ఏంటంటే సిసిడి ఎరే అని ఒకటి ఉండేది అన్నమాట. ఈ సిసిడి ఎరే అనేది ఇందులో సెన్సార్. సిసిడి మీన్స్ సిసిడి స్టాండ్స్ ఫర్ ఛార్జర్ కపుల్డ్ డివైజ్ అన్నమాట. ఈ ఛార్జర్ కపుల్డ్ డివైజ్ ఇది ఈ విధంగా ఉంటుంది. రెక్టాంగిల్ ఫామ్లో కానీ లేదా ఎరే ఫామ్లో కానీ ఉండేది అన్నమాట. సో ఈ రెక్టాంగిల్ ఫామ్లో ఉన్న ఈచ్ రెక్టాంగిల్లో మనకేంటంటే ఒక్కొక్క సెన్సార్ ఉంటాయి, ఎన్లాంగ్ సెన్సార్స్. ఈ ఎన్లాంగ్ సెన్సార్స్ అనేవి ఆబ్జెక్ట్ మీద పడిన, ఇక్కడ ఆబ్జెక్ట్ మీద పడిన లైట్ని రికగ్నైజ్ చేసుకుంటాయి. ఆబ్జెక్ట్ పైన లైట్ని సెన్స్ చేసుకొని ఆ డేటా అనే దాన్ని ప్రాసెస్ చేస్తాయి. ప్రాసెస్ చేసి 2D లో ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏదైతే ఆబ్జెక్ట్ మీద పడుతుందో లైట్, ఆబ్జెక్ట్ పైన లైట్ని సిసిడిలో ఉన్న సెన్సార్స్ అనేవి సెన్స్ చేసుకున్న తర్వాత వచ్చిన డేటాని డిజిటల్ ఇమేజ్గా ప్రాసెస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నా నెక్స్ట్ వీడియోలో ఇంకా డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ట్యూటోరియల్స్ పెడతాను. మీరు ఇంకా ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.